ఓం గం గణపతయ నమః శ్రీమాత్రయ నమః జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వ్యాపారస్తుల కోసం అనేకమైనటువంటి విషయాలు నేను మీ ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాను. ఇదివరకు ఎన్నో వీడియోలు చేశాను. ఇవాళ వ్యాపార సంస్థలో దీపారాధన ద్వారా జనాకర్షణ ఎలా పొందవచ్చు అనేటటువంటి చిన్నపాటి విధానాన్ని మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మీరు ఎంతవరకు, మీరు వ్యాపారం పెట్టే ముందు మీ జాతకం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ధనస్థానాధిపతి ఎలా ఉన్నాడు, లాభస్థానాధిపతి ఎలా ఉన్నాడు, సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, వీళ్ళందరినీ బెరీజ్ వేసుకున్నాకే, అన్ని ఆస్పెక్ట్స్లో చూసుకున్న తర్వాతనే మనం వ్యాపారం పెట్టాలి. మరి ఏవి సరిగ్గా లేకుండా వ్యాపారం పెడితే రన్ అవ్వదు, అది ఏదో విధంగా వైండప్ చేసుకొని మనం అన్నీ ఊడ్చిపెట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి వ్యాపారం పెట్టే ముందు ఏ వ్యాపారస్తుడైనా కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొందరు జాతకంలో అతని వ్యాపారం పనికిరాదు, కొందరు నా భార్య పేరు మీద పెట్టుకుని నేను నడిపించేస్తా అనుకుంటాడు, కానీ ఇతను చేసేదంతా వర్క్ అంతా ఇతను తెస్తాడు, స్టాక్ తెచ్చేది, డబ్బు ఇన్వెస్ట్ చేసేది అంతా చేసేది పేరు భార్యది పెడతాడు. ఇక్కడ ఇతని జాతకంలో ఉండేటటువంటి యోగాలే ఇతను ఆ వ్యాపారంలో పనిచేస్తున్నప్పుడు అంతసేపు అతనికి అవే అనుభవంలోకి వస్తూ ఉంటాయి. మరి నా భార్య పేరు మీద పెట్టినా కూడా నాకు కలిసి రావట్లేదు బాధపడతాడు. ఇవన్నీ ఏంటంటే, నీ జాతకంలో వ్యాపార యోగాలు ఉంటే ఖచ్చితంగా నువ్వు వ్యాపారస్తుడిగా అత్యధికమైనటువంటి పొజిషన్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. అదే నీ జాతకంలో వ్యాపారస్తుడికి సంబంధించినటువంటి యోగాలు బలహీనంగా ఉన్నప్పుడు ఎంత కష్టపడినా మనకు పెద్దగా ఫలితాలు కనిపించవు. ఓకే, అలాగే జాతకం పరిశీలన చేసుకున్న వాళ్ళకి మనం ఇదివరకు ఎన్నో ఆఫర్స్ ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఒక ఆఫర్ ఏంటంటే, ఎవరైతే జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రత్నధారణ విధానం చెప్తాము, ఎన్నో ప్రక్రియలు చెప్తాను, కానీ వాళ్ళు అవన్నీ చేసుకోవట్లేదు ఈ మధ్య. సో వాళ్ళందరి కోసం తక్కువలో ఏదైనా మనం అందించాలనే ప్యాకేజ్ ఏదైనా ప్యాకేజ్ పెడితే వాళ్ళు చేసుకుంటారు. ఇదివరకు చాలా ప్యాకేజెస్ పెట్టాను, చాలా చక్కటి ప్రతిస్పందన వచ్చింది, చాలామంది తీసుకున్నారు. నేను అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండడం వల్ల అది క్లోజ్ చేశాను. ఇప్పుడు మళ్ళా కొత్తగా అటువంటి ప్యాకేజ్ తీసుకురండి, మీరు ఏదైనా ప్యాకేజ్ పెట్టండి, మేము మళ్ళీ తీసుకుంటాం గురువు గారు. మాకు ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు డబ్బులు అందలేదు, ఇప్పుడు అందాయి, మళ్ళీ పెట్టండి ఏదైనా ప్యాకేజ్ అని చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటే, నేను ఇప్పుడు నా వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ మెసేజ్ చేస్తుంటే నేను మళ్ళీ మీకోసం నేను ఈ యొక్క ఆఫర్ని తీసుకొస్తున్నాను. ఏంటంటే, ఎవరైతే జాతక పరిశీలన చేసుకుంటారో వారికి ఇటువంటి శ్రీ సంపూర్ణ మహాయంత్రం ఇవ్వడం జరుగుతుంది. లేదా అతను మంచి వ్యాపారస్తుడు, వ్యాపార అభివృద్ధి లేదండి, నా జాతకం చూసుకోకుండా నేను పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నానంటే అతను అన్ని విధాలుగా అనుకూలత రావడం కోసం వ్యాపార అభివృద్ధి యంత్రం ఈ యంత్రము. అలాగే చేతికి రత్నంగా ఉపరత్నం ధరించాలంటే ఉపరత్నంగా కానీ, లేదా దానికంటే తక్కువలో వచ్చేవి ఇంకేమైనా ఉన్నాయంటే, ఇప్పుడు ఉపరత్నం అనేది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, అది పెట్టుకోలేనటువంటి వాళ్ళకి ఇట్లా ఇమేజెస్లో కనబడుతున్నాయి కదా, చేతికి వేసుకునే బ్యాండ్స్ వస్తుంటాయి అన్నమాట. మీ జాతకరీత్యా ఏ గ్రహానికి సంబంధించినటువంటి దోషం ఉందో, అంటే మనకి బూస్టింగ్ ఇచ్చే గ్రహాలు, అంటే మన జాతకాన్ని ఇంప్రూవ్ చేసు మనకి పాజిటివ్ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి రత్నం ధరిస్తాం మనం. లగ్న పంచమ భాగ్యాధిపతులు కానీ, లగ్న చతుర్థ అలాగే దశమాధిపతులకు సంబంధించినగా రత్నాలు ధరిస్తూ ఉంటాం, వేరే రాళ్ళు ధరించం మనం, సేఫ్టీ ఎక్కువ తీసుకుంటాం. దానికి చాలామంది ఏంటంటే రాంగ్ రత్నాలు పెట్టుకోవటం, ఏవి పెడితే అవి పెట్టేసుకోవటం, ఇబ్బందులు పడడం అనేది చేస్తుంటారు. అయితే ఏవి ధరిస్తే మంచిది, ఇతని జాతకం మొత్తం అంతా చూసినాక ఇతను ఇన్నాళ్ళు ఏదో బాగున్నాడు, ఇతను ఇంకా ఉన్నతిగా రావడానికి ఈ గ్రహం సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి గ్రహానికి సంబంధించిన ఉపరత్నం కానీ, ఉపరత్నం ప్యాకేజ్ తీసుకుంటే ఉపరత్నం కానీ, లేదంటే ఇలా బ్యాండ్ ఏదైనా తన జాతకానికి సూటబుల్ అనేది ఇస్తాం. అలాగే ఒక రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష యంత్రము, పంచముఖి రుద్రాక్ష అలాగే ఉపరత్నం కానీ తను ప్యాకేజ్ తీసుకుంటే బ్యాండ్, హ్యాండ్ వేసుకునే బ్యాండ్ లాంటిది ఏదైనా మనం ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఆఫరు, ఇప్పుడు COVID-19లో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఉపయోగించుకొని తక్కువలో చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఆఫర్ తీసుకొచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించి మీరు అది పొందవచ్చు. అయితే ఇవాల్టి వీడియోలో మనం దానిలోకి వెళ్తే కనుక, సబ్జెక్ట్లోకి వెళ్తే, ఒక రాగి చెంబు కొనుక్కొచ్చుకోండి. అలాగే రాగి చెంబు మీద ఒక చిన్నపాటి మూత. రాగి చెంబు అంటే ఎంత సైజు ఉన్నా పర్లేదు, బిందంత ఉన్నా పర్లేదు, చిన్నగా ఉన్నా పర్లేదు, ఎట్లా ఉన్నా పర్లేదు. దాని మీద ఒక రాగి మూత, అలాగే ఒక రాగి దీపపు కుందు కొనుక్కోండి. రాగి చెంబు, రాగి మూత, రాగి దీపపు కుందు, అంటే రాగి దీపపు కుందు అంటే మన ఇంట్లో దీపారాధన చేస్తుంటాం అట్లాంటివి కూడా, రాగి కూడా అమ్ముతుంటారు. ఇదేంటంటే దేవుడి దగ్గర దీనికి వెలిగించేదానికి దీనికి సంబంధం లేదు, ఇది వ్యాపార సంస్థలో ఆకర్షణ కోసం మనం వెలిగిస్తూ ఉంటాం. మీరేం చేస్తారంటే, మనకి ఉత్తర దిశలో ఎక్కడైనా జాగా ఉంటే ఒక చెక్క కొట్టేసి పెట్టేయటం కానీ,
లేదా దక్షిణ గోడ కింద మనకి జాగ ఉంటే అక్కడ చెక్క కొట్టేసి అక్కడ ఒక రాగి చెంబు, ఎంటి రాగి చెంబు, దానిపైన ప్లేటు నేను చెప్పినట్టుగా, దానిపైన రాగి కుందు, దాంట్లో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదో ఒకటి నూనె వేసి ఆ దాంట్లో పోసిన తర్వాత ఉత్తర దిశ చూసేటట్టుగా 2 2 2 అంటే 6 ఒత్తులు అనమాట, 3 3 గ్యాప్ ఇచ్చి, అంటే 2 2 2 ఒక్కొక్క దానికి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని మీరు ఉత్తర దిశ చూసేటట్టుగా దీపారాధన చేయండి. 3 దీపాలు వెలిగించాలి, ఉత్తరాన్ని చూసినట్టుగా చేయండి. రోజు మనం షాప్కి వెళ్ళాము, మన ఆఫీస్కి వెళ్ళాము, మన క్లయింట్స్ రావాలి, లీడ్స్ రావాలి, రావాలంటే ఖచ్చితంగా మీరు ఆఫీస్ అంతా అయిపోయి దీపారాధన దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత ఈ చెక్క దగ్గర మనం పెట్టినటువంటి ఆ చెంబు, దానిపైన పెట్టిన ప్లేటు, అలాగే దీపం పుందులో నూనె పోసేసో ఏదో పోసేసో ఉత్తరాన్ని దిశ చూసేటట్టుగా దీపారాధన చేయండి. మీరు ఆఫీస్లో ఉన్నంతసేపు, అంటే షాప్ మనం క్లోజ్ చేసేసే అంతసేపు, ఆఫీస్లో ఉన్నంతసేపు ఆ దీపం అలా ఉత్తరాన్ని చూస్తూ వెలుగుతూ ఉండాలి. అది ఒక ఆకర్షణ శక్తిని క్రియేట్ చేసి జనాల్ని మన ఆఫీస్ వైపు వచ్చేటట్టు, మనకేమైనా కాల్స్ వచ్చేటట్టు, లీడ్స్ వచ్చేటట్టు చేస్తుంది. మంచి భక్తి విశ్వాసాలతో చేయండి, ఇది చక్కటి విధానం. ఓకేనా? అది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఏ గిరాకీ లేనటువంటి షాప్స్కి, ఎన్నో షాప్స్కి నేను ఇలా చెప్పాను, వాళ్ళందరూ మంచి ఫలితాలు పొందారు, మీరు కూడా పొందుతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా నమ్మకంతో చేయండి, మీకు ఫలితాలు మీరే చూస్తారు. అలాగే వ్యాపార సంస్థలో మాత్రమే చెప్తున్నాను ఇది. ఎవరైతే వ్యాపార సంస్థలో వారు తొండం పైకెట్టి లేపి ఉంచినటువంటి ఏనుగని, తొండం పైకెత్తి ఉంచినటువంటి ఏనుగని వాయువ్య మూలలో వెండిది ఒకటి చిన్నపాటి చేయించుకొని, వెండిది చెప్తున్నా, వాయువ్య మూలలో వెండిది తొండం పైకెత్తి ఉంచినటువంటి ఏనుగుని చేపించుకొని అది వాయువ్యంలో ఒక బుధవారం కానీ గురువారం కానీ తీసుకొచ్చి అక్కడ స్థాపన చేసి అలాగే ఉంచండి దాన్ని. ఓకేనా? అలా ఉంచుతూ ఉండండి, మీకే తెలుస్తుంది మెల్లమెల్లగా చేంజెస్ రావటం. ఓకే? అలాగే వ్యాపార సంస్థలో ఎవరైనా రెడ్ హార్సెస్ ఉంటాయి, అది దక్షిణ గోడ దగ్గర 2 కపుల్ ఆఫ్ రెడ్ హార్సెస్ ఉంటాయి అన్నమాట, పరిగెడుతున్నట్టుగా ఉంటాయి. ఆ హార్సెస్ని అక్కడ ఒక ఫ్రేమ్ కట్టించేసి అక్కడ పెట్టేస్తే కూడా మన వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది, చక్కగా అద్భుతంగా నడుస్తుంది అన్నమాట. ఇలా మనం మన జాతకరీత్యా మన పరిహారాలు, వాస్తుశాస్త్రరీత్యా కొన్ని పరిహారాలు, అలాగే తంత్రశాస్త్రరీత్యా ఈ దీపారాధన విధానం చాలా రహస్యమైంది, మీ అందరికీ కూడా తెలియజేశాను. జాగ్రత్తగా మీరు చేసి చూడండి, ఏదో ఒకరోజు చేసాం, 2 రోజులు చేసాం కాదు, చేయండి, రెగ్యులర్గా చేయండి. మనకు మార్పులు కనబడాలంటే రెగ్యులర్గా చేయండి, మీరే చూస్తారు మార్కెట్లో. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మన ఆఫర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు వాట్సాప్కి పంపించండి, నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఆఫర్ కావాలి కావాలని అడిగిన వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ గురించి తెలుసుకొని మీ వాళ్ళు ఎవరైనా, తెలియని వాళ్ళు ఎవరికైనా షేర్ చేసి తెలియజేయండి. నమస్తే.